హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను దీన్ని ఆలు బరడా అంటారు ఎంతమందికి ఐడియా ఉందో నాకు కింద కామెంట్స్ చెప్పండి ఎప్పుడైనా లేజీగా అనిపిస్తే ఏం చేయబుద్ది అవ్వకపోతే సింపుల్గా ఈ రెసిపీ చేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంకా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో ఇక్కడ మేము స్టోర్ మేడే వేసేసాము తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి పొటాటోస్ దీనికి క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటూనే బాగుంటుంది చిన్నగా మాత్రం కట్ చేయకండి టేస్ట్ అంత బాగోదు సో ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పొటాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి సో ఇవి ఒక కొంచెం కుక్ అయ్యాక ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి టేస్ట్ టేస్ట్కి మాత్రమే ఒకటే యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేసేసుకో యాడ్ చేయొద్దు సో ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలా వేయండి ఇవి కుక్ అవ్వాలి పొటాటోస్ మొత్తము సో మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఒకవేళ వాటర్ తక్కువ అయితే మనం ఈ స్టేజ్లో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఎక్కువైనా తక్కువైనా కానీ సో ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని లిట్ పెట్టేసి కుక్ కుక్ చేయాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే డెఫినెట్గా పడుతుంది సో అలా కుక్ చేసుకొని లిట్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు సైడ్కి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి చిన్నగా శనగపిండిని మేమైతే ఒక కప్ ఆలూకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండిని తీసుకున్నాము సో మంచిగా దాన్ని ఒక స్మెల్ వచ్చేంత వరకు మంచి స్మెల్ వస్తుంది మనకు అది ఫ్రై అయ్యాక అలా ఫ్రై అయ్యాక ఆలూస్ కూడా ఇక్కడ బాయిల్ అయిపోయాక మనం ఈ పిండిని అందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం లిట్ ప్లేట్ క్లోజ్ చేస్తే అయిపోయింది సో మంచి కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు చేసుకుంటే ఇంకొక రెండు ముద్దలు ఎక్కువే తింటారు అన్నం అంత బాగుంటుంది పెరుగు పెరగన్నంతో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా పచ్చి పులుసు అంటారు కదా అది కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను షార్ట్ లాగా ఒకవేళ ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే వెళ్ళి చెక్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి పచ్చిపులుస్తో కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా రెసిపీని షేర్ చేయండి గైస్ నోటిఫికేషన్ బెల్ ఎక్కువని క్లిక్ చేయండి సో ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ గైస్ సబ్